అంటే హీరో క్యారెక్టర్ అంత స్పీడ్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ అంత స్పీడ్ ఉంటుంది, అండ్ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా పేసీగా ఉంటుంది. సో అందుకనేసి ఎక్స్ప్రెస్ రాజా, అండ్ సౌండింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది అని ఎక్స్ప్రెస్ రాజా అని టైటిల్ పెట్టడం జరిగిందండి. నేను కథ రాసుకున్న తర్వాత బేసిక్గా రన్ రాజా రన్ సినిమా చూడడం జరిగింది. రన్ రాజా రన్ సినిమాలో అన్న క్యారెక్టర్ కానీ, అన్న చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, శర్వా గారు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్తగా అనిపించింది, అండ్ నా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని నేను ఫీల్ అయ్యాను. అండ్ అదే విషయం శర్వానంద్ గారితో చెప్పడంతో ఆయనకి కూడా కథ స్క్రీన్ ప్లే అంతా బాగా నచ్చి తను యాక్ట్ చేయడానికి వచ్చారు. అంటే సురభి సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే బాగుంటుంది అమ్మాయి, చాలా మంచి పర్ఫార్మర్ అని ముందు విన్నాను, అండ్ నేను అది సినిమా చేస్తున్నప్పుడు అది ఫీల్ అయ్యాను కూడా. చాలా మంచి పర్ఫార్మర్ అమ్మాయి, తెలుగుకు రాకపోయినా కూడా చాలా డైలాగులు నేర్చుకొని పేజీల డైలాగులు కూడా చాలా ఈజీగా సింగిల్ టేక్లో చెప్పేసేది అమ్మాయి. చాలా మంచి హార్డ్ వర్కర్, అండ్ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. యా నాకు నేను బాగా ఎంజాయ్ చేసేది కామెడీని ఎంజాయ్ చేస్తా, అండ్ నాకు తెలిసింది కూడా అదే అని నేను ఫీల్ అవుతా. కామెడీ అంటే అది ప్రూవ్ అవ్వడం కూడా ఒక ఇదేమో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ నా షార్ట్ ఫిల్మ్స్ కానీ అవన్నీ, అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉంటుంది ఎక్స్ప్రెస్ రాజా గ్యారంటీగా. ఎందుకంటే అందరి క్యారెక్టరైజేషన్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి, మన లైఫ్లో చూసిన క్యారెక్టర్లే ఉంటాయి. సప్తగిరి గారి క్యారెక్టర్ కానీ, శకలక్ శంకర్ క్యారెక్టర్, సుప్రీత్ గారి క్యారెక్టర్, అండ్ హరీష్ ఉత్తమన్ ఊర్వశి గారి క్యారెక్టర్ అంతా కూడా, ధనరాజ్ క్యారెక్టర్ అయితే అసలు హిలేరియస్గా ఉంటుంది. ఎప్పుడు కనపడినా చాలా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, అండ్ డైలాగ్లే ఉండవు ధనరాజ్ గారి క్యారెక్టర్కి, అయినా కూడా అంత అద్భుతంగా వచ్చింది, వెరీ హ్యాపీ. యువీ క్రియేషన్ సూపర్ బ్యానర్, చాలా ఎంజాయ్ చేస్తాం సినిమా చేసేటప్పుడు. ఎవరు ఐ మీన్ డైరెక్టర్కి అన్ని ఏం చేసినా డైరెక్టర్ దీని మీదే ఉంటుంది, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా కోఆపరేటివ్. మనం తక్కువ తీసినా కూడా వాళ్ళు ఎక్కువ థీమ్ అంటారు బేసిక్గా, అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, మంచి చాలా ప్యాషనేట్ పీపుల్ అండ్ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. మ్యూజిక్ ప్రవీణ్ లక్కరాజు గారు చేశారు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే కలర్ఫుల్ చిలక అండ్ హూలల్లా మంచి హిట్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు మంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి సాంగ్స్, ఫేస్బుక్లో అందరూ కూడా అంటున్నారు సాంగ్స్ చాలా బాగున్నాయని. అండ్ జేబీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగా చేశారు ఆయన కూడా, అండ్ హ్యాపీ విత్ ద మ్యూజిక్. అంటే బేసిక్గా యా సంక్రాంతికి ఎన్ని సినిమాలన్నా రిలీజ్ అయినా కూడా కంటెంట్ ఉంటే ఆడుతాయండి, అది నమ్ముతున్నాం బేసిక్గా. అండ్ సంక్రాంతికి ఎక్కువ మంది జనం బయటకు వచ్చి సినిమా చూస్తారు, ఫెస్టివల్ మూడ్లో ఉంటారు, సో అందుకనేసి రిలీజ్ చేస్తున్నాం. అంతేగాని ఇంకా అటు ఇంకే ఎటువంటి ఇది లేదు, అండ్ కంటెంట్ ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని నమ్ముతున్నాం. సో సంక్రాంతికి కావాల్సింది అదే, హ్యాపీగా ఉండడం. సో లెట్స్ హోప్ ద బెస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్. సప్తగిరి హీరో గారి క్యారెక్టరు అండ్ మన ప్రభాసీన్ గారి క్యారెక్టరు, వీళ్ళందరి మధ్య వచ్చే ఆ ఫన్, ఆ డైలాగులు అదంతా కూడా చాలా కొత్తగా ఉంటాయి. స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ఏది ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండదు బేసిక్గా. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసినంతవరకు అని నేను అనుకుంటున్నాను. అంటే లేడీ విలన్ బేసిక్గా ఆవిడ ఫస్ట్ ఆవిడ ఇంట్రో ఒక 10 మినిట్స్ విలనిక్గా ఉంటుంది, కానీ తర్వాత అంతా కూడా ఫుల్ కామెడీ. ఆ క్యారెక్టర్ ఆవిడే చేయగలరు బేసిక్గా. ఫస్ట్ సినిమా ముందు అదే ఫీల్ అయ్యాను, సినిమా తీసిన తర్వాత కూడా అదే ఫీల్ అయ్యాను. చాలా కాన్ఫిడెంట్గా చేశారు ఆవిడ, అండ్ హిలేరియస్గా ఉండబోతుంది ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా. ఈ సంక్రాంతికి అంటే 14th జాన్ ఎక్స్ప్రెస్ రాజా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రాబోతుంది. సో అందరూ సంక్రాంతి మూడ్ ఇంకా ఇంప్రూవ్ ఐ మీన్ ఎంజాయ్ చేయడానికి ఎక్స్ప్రెస్ రాజా చూడాలనేసి, చూసిన తర్వాత మీరే చెప్తారు, చాలా ఫన్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. సో విష్ యూ హ్యాపీ సంక్రాంతి, థ్యాంక్ యూ.